ఇవాళ 11 గంటలకి ఏదైతే లిస్ట్ రిలీజ్ చేశారో టీడీపీ జనసేన కలిసి, ఆ లిస్ట్ ని ఎట్లా చూడవచ్చు సార్? అంటే ఇంకా దింపుడు గల్లెం ఆశ మిత్రపక్షాలుగా అది చూడాలి. అంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా స్ట్రైట్ అవే పాలిటిక్స్ చేయాలి. బీజేపీ విషయంలో ఇంకా తర్జనా భర్జనాలు జరుగుతున్నట్టుగానే అనిపిస్తుంది. దింపుడు గల్లె వాసం అంటే అర్థం ఏంటంటే, మామూలుగా చనిపోయిన తర్వాత శ్మశానానికి తీసుకెళ్తూ ఉంటారు, మధ్యలో ఒక చోట ఉంచి పిలుస్తారు లేస్తాడేమో అని. అంటే అది ఎంత వాస్తవమో, ఇప్పుడు పొత్తులుతో రాజకీయాలు కూడా అట్లా తయారైనాయి. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పెట్టుకోకపోవడం అనేది వాళ్ళ ఇష్టం, లేదా ఎవరితో పొత్తు పెట్టుకుంటారనేది కూడా వారి ఇష్టం, ఎన్ని సీట్లు ఇస్తారనేది వారి ఇష్టం. కాకపోతే బీజేపీతో పొత్తు ఉంటుంది అని ఒక పక్క ప్రకటిస్తా, రెండో వైపు బీజేపీతో సంబంధం లేకుండా సీట్లు అనౌన్స్ చేయడం ఏంటి? రెండు, బీజేపీ ఆశీస్సులు ఈ కూటమికి ఈ అనౌన్స్మెంట్కి ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు అంటారు. అంటే బీజేపీ ఆశీస్సులు రేపు లేకపోయినా, రేపు పొత్తులో వాళ్ళు రాకపోయినా ఏం చేస్తారు? లేదా ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటే వస్తారా? ఇప్పుడు జనసేనకి 24 ఇస్తే దానికన్నా తక్కువ సీట్లే బీజేపీకి ఇస్తారు, దాంతో అడ్జస్ట్ అవుతారా? వ్యూహాత్మకంగా ఎంపీ సీట్లు ఎక్కడా ప్రకటించలేదు తెలుగుదేశం పార్టీ. జనసేన 3 అన్నారు, కానీ ఏమైనా ఎంపీ సీట్లు ఎక్కువ ఏమైనా బీజేపీకి ఇస్తారా? ఎందుకంటే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ల కన్నా ఎంపీ సీట్ల మీద ఆసక్తి ఉంది కాబట్టి ఏమైనా ఎంపీ సీట్లు ఇస్తారా? ఇట్లాంటి అనుమానాలకి తావిస్తూ ఉంది. ఏదేమిటో బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అన్నది ఇంకా అనుమానాలకి గందరగోళాలకి దారితీస్తూ ఉంది. ఇది ఎలాంటి పరిణామాలు దారితీసా చూడాలి. అనౌన్స్మెంట్ చేసేటప్పుడు మిత్రపక్షాలు చాలా జుబిలెంట్ మోడ్లో చేస్తుంటారు, ఇద్దరు ముగ్గురు కలిసి అనౌన్స్ చేస్తే, కానీ కొంత నైరాశ్యంతో ఇష్టం లేని పొత్తులు పెట్టుకున్నట్టుగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అర్థం అవుతుంది. ఇది కొంచెం ఆ పొత్తుని ప్రశ్నార్థకం చేస్తుంది. ఇప్పటికీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పొత్తులపైన క్లారిటీ రాకపోవడం, ప్రధాన పోటీ పొత్తులో ఉంటారనుకున్న భారతీయ జనతా పార్టీ లేకుండానే అనౌన్స్ చేశారంటే ఒకటి అనుమానం, రెండోది కిందకి రాంగ్ మెసేజ్ వెళ్తా ఉంది. తెలుగుదేశం పార్టీ ఈరోజు వాళ్ళ సహజ స్వభావానికి భిన్నంగా ఎన్నికల ముందు వరకు ఆయన అభ్యర్థులు ప్రకటించడం, అలాంటిది సహజ ధోరణికి భిన్నంగా ఫస్ట్ టైం 94 ప్రకటించి చేసినాడు. అంటే కిందకి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల విషయంలో తుది నిర్ణయానికి వస్తున్నాడు, రెండోవైపు సిద్ధం సభల పేరుతో దాదాపు అయిపోయింది, రాష్ట్రాన్ని చుట్టుముట్టేసినాడు, ఇంకొక పల్నాడు జరిపేస్తే సిద్ధం సభలు అయిపోతాయి, మళ్ళీ డైరెక్ట్గా అభ్యర్థులు గెలిపించమని పోవడమే ఆయనకు తరువాయి. కాబట్టి ఇట్లాంటి స్పీడ్లో ఆయన ఉన్నప్పుడు పొత్తు ఉంటుందా ఉండదా అనే గందరగోళం ఉన్న నేపథ్యంలో ఏదో ఒక కరెక్ట్ స్టెప్ తీసుకోకపోతే ఇది నెగిటివ్ ఫ్యాక్ట్ వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో వాళ్ళు తొందరగా నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి అంటే వాళ్ళకి ఆ అంచనాకు వచ్చారంటేనే వీళ్ళు పొత్తులు ప్రహసనంగా మారిపోయిందని వాళ్ళు ఒప్పుకున్నట్టు అవుతుంది. కాబట్టి బీజేపీ ఎలా వస్తుంది? ఇప్పుడు వాళ్ళు 194 ఇల్లు ప్రకటించారు, ఆయనకి 24 అంటున్నారు, మిగతా 51లో తెలుగుదేశం ఉంటాయి, 51లో బీజేపీకి ఎన్ని ఇస్తారు? వ్యూహాత్మకంగా బీజేపీ అడుగుతున్న సీట్లు పెండింగ్లో పెట్టారని ప్రచారం చేస్తున్నారు. రెండో వైపు ఈ జగన్మోహన్ మన పవన్ కళ్యాణ్ గారికి 24 ఇస్తే ఆ 24 ఏ సీట్లు చెప్పట్లేదు. అంటే ఏ సీట్లో చెప్పడంలో వ్యూహం ఉందా అన్నది నా అనుమానం. ఏ వ్యూహం ఏంటంటే, ఇప్పుడు జనసేనకి 24 సీట్లు ఇవ్వడాన్ని ఆ పార్టీ శ్రేణులు ఎవరూ హర్షించరు, ఆ సీట్లు పొందిన వాళ్ళు తప్ప ఇంకెవరు హర్షించకంటే దానికి కారణం జన సైనికులు కాదు. పవన్ కళ్యాణ్ గారే నంబర్ ఆఫ్ టైమ్స్ మనం 50-50 షేర్ అనుకోవడం, లేదా ముఖ్యమంత్రిలో షేర్ అనుకోవడం, ఒకనొక దశలో మన నర్భంగర్భంగా ప్రకటించాడు కదా, లోకేష్ గారు ముఖ్యమంత్రి విషయంలో ప్రకటించారు, నేను కూడా అట్లా మాట్లాడడం మంచిది కాదని మాట్లాడలేదని చెప్పేశాడు. అంటే దానికి కూడా పెండింగ్ ఉందని, మేము కలిసి వాళ్ళు ఇవ్వడం మేము తీసుకోవడం కాదు, కలిసి ప్రయాణం చేస్తాం అని చెప్పారు. ఇప్పుడు 24 సీట్లు తీసుకున్న తర్వాత రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఏమాత్రం పరిజ్ఞానం ఉన్నా సీట్లే డిసైడ్ చేస్తాయి. అవుట్ ఆఫ్ 175లో 24 తీసుకున్న తర్వాత ఇంకేం కలిసి ప్రయాణం చేయడం, వాళ్ళ వెనకాల పోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు. కాబట్టి ఇప్పుడు 24 అసెంబ్లీ సీట్లు పలానా పలానా సీట్లలో జనసేనకి ఇవ్వబోతారు అని ముందే చెప్పేస్తే మిగిలిన చోట ఉండే వాళ్ళు అసంతృప్తి తగ్గుతాం. 24 ఏది? ఇప్పుడు 194 వాళ్ళు ప్రకటించారు, మిగతా దాదాపు 75-81 సీట్లు ఉంటాయి, దీని 4 పోతే 75 దాకా ఉన్నాయి. ఈ 70లో ఏ 20 ఏ 19 అనేది జన సైనికులు కానీ 1-2 అనుకుంటారు, అంటే ఇంక 36-46 మంది దీని చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి అట్లేనో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడా పవన్ కళ్యాణ్ గారు? 24 ఈ రోజే ప్రకటించేస్తే అభ్యర్థులు కాదు స్థానాలు, మిగిలిన స్థానాల్లో ఉండేవాళ్ళు అసంతృప్తి ఫీల్ అవుతారు. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఏదైనప్పుడు కూడా 24 సీట్లు అనేది జనసేన బలానికి సంబంధించి నాకేం పెద్ద ఆశ్చర్యకరం లేదు, కానీ జనసేన చేసిన రాజకీయాల రీత్యా వాళ్ళ శ్రేణులు దీన్ని అంగీకరించరు, కాకపోతే బహిరంగ చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి రేపు ఓట్ల ట్రాన్స్ఫర్లో దీని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. సార్ ఇంకొక అంశం చూస్తే కనుక
చంద్రబాబు నాయుడు గారు లిస్ట్ చదివారు సార్, కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ లిస్ట్ చదవకుండా ఒక 5 పేర్లు చదివేసి ఆ లిస్ట్ లో కూడా చేత్తో రాసుకొచ్చిన పేర్లే ఉన్నాయి సార్. అవి ఆ ఎట్లా చూడాలి సార్? అసలు అంటే అన్ప్రిపేర్డ్ గా వచ్చారంట ప్రెస్ మీట్ కి. అంటే ఆయన ప్రిపేర్గా వచ్చాడు, ఆయనకు అన్యమనస్తత్వం, ఆయన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏంటంటే ఇంతకాలం పాటు జనసేనని అభిమానించే వాళ్ళ దృష్టిలో ఆయన పవర్ షేరింగ్కి వెళ్తారు అని, పవర్ స్టార్ కాస్త పవర్ షేరింగ్కి వెళ్తారని. ఇప్పుడు పవర్ షేరింగ్ దేవుడికి కానీ సీట్ల షేరింగే లేదు. సీట్ల షేరింగ్లో గణనీయమైన సంఖ్యలో అయితే రేపు పవర్ షేరింగ్ ఏమొస్తుంది? కాబట్టి ఇంక ముఖ్యమంత్రి అనేది అవుట్డేటెడ్ అయిపోయింది. ఉప ముఖ్యమంత్రి అనేది ఇచ్చినా కూడా 5 మంది ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రులు 5 మంది ఇచ్చినాడు, చంద్రబాబు నాయుడు గారు 3ని ఇచ్చాడు. ఇంకా పెరిగే తప్ప తగ్గేది ఉండదు. 4-5 ఉప ముఖ్యమంత్రిని ఇచ్చేసిన తర్వాత ఇంకా ఉప ముఖ్యమంత్రికి విలువ ఉంటుంది. ఉప ముఖ్యమంత్రికి విలువ ఎప్పుడు ఉంటుందంటే తెలంగాణలో బట్టి విక్రమార్క లాగా ఇస్తే ఉపయోగం ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఇది 5 మందిలో ఒకరు ఇస్తే ఉప ముఖ్యమంత్రికి విలువ కూడా ఉండదు. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాకుండా మంత్రి అయితే ఇంకేముంటుంది? కాబట్టి ఆ నైరాశ్యం ఉంది. అలాగని వెనక్కి పోలేడు, చాలా దూరం వెళ్ళిపోయినాడు. కానీ పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళందరూ కూడా గణనీయమైన సీట్లు వస్తాయి ఉన్నారు, వాళ్ళంతా పోయినారు. ఇవన్నీ గందరగోళాల మధ్య అందరికీ ఒకేసారి ప్రకటించేస్తే మీరందరూ కలిసి ఒకేసారి గొడవ చేస్తారనుకున్నాడా, లేదా వ్యూహాత్మకంగా అందరూ 19 అంటే ఏ 19 అనేది దృష్టి పెట్టుకుని ఇంకొంతమందిని ఊహల్లో విహరిస్తారా అనే దాన్ని బట్టి అనిపిస్తే ఈ గందరగోళం పవన్ కళ్యాణ్ గారిలో కనిపిస్తుంది. కాబట్టి ఆయన ప్రిపేర్డ్గా రాలేదు. ఇప్పుడు సీట్లు ప్రకటించిన వాళ్ళలో కూడా నాకు తెలిసి ఆర్డ్ కోడ్ జనసేన వాళ్ళ సీట్లు తక్కువ నాకు తెలిసి కొనతల రామకృష్ణ ప్రకటించాడు. కానీ ఇప్పుడు రెగ్యులర్గా ప్రజల ముందుకు వచ్చే పాపులర్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఊరు లేరు ఈ సీట్లలో. సీట్లు లేదంటే అదే గందరగోళం. ఇప్పుడు సొంత సీట్ ఎక్కడైతే పశ్చిమ గోదావరి, గోదావరి ఏదో చెప్పాలి. కాకపోతే ఆయనకు ఒక వెసులుబాటు ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ఎక్కడ పోటీ చేసినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సహకరిస్తారు ఆయన వరకు, మిగతా వాళ్ళు సహకరించి మనోహర్ ఆల్రెడీ మనోహర్ విషయం చెప్పేశారు కదా, మేము సహకరించే ప్రసక్తి లేదని ఆయన వ్యతిరేకంగా పనిచేస్తున్నా అని చెప్పాడు. నాగబాబు గారు ప్రకటించలేదు. కాబట్టి ఇవన్నీ ఎంపీ సీట్లు ప్రకటించడం అంత సులభం కాదు, ఎందుకంటే 7 నియోజకవర్గాలు ప్రభావితం చేయాలి, అలాంటి క్యాండిడేట్ వాళ్ళకి ఎవరు ఉన్నారు, ఇవన్నీ కూడా గందరగోళం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పొత్తుల్లో సీట్లు షేరింగ్ కానీ అవగాహనలో కానీ బీజేపీ వస్తుందా రాదా అన్న గందరగోళంలో మధ్య ఆయనకి ఆ డిసప్పాయింటెడ్ మూడ్లో ఉండాలనేది మాత్రం దాని ప్రభావమే బహుశా అట్లా చేసి ఉండొచ్చు. సార్ ఆయన ఇందాక కొత్త లెక్క కూడా చెప్పారు సార్, 24 ఎమ్మెల్యే సీట్లు 3 ఎంపీ సీట్లు చూస్తే కనుక 40 సీట్లతో కంపేర్ చేశారు ఆయన. ఆ లెక్క, ఆ లెక్కను ఎట్లా చూడాలొచ్చు? అంటే 40 అంటే 7 మూడుల 21 ఇది ఒక 14 అండి, 24 అండి. ఇంకా మనం ఏం చేయలేము, దాని వాళ్ళ ఆనందానికి వదిలేయడం తప్ప ఏం చేస్తాం? కాబట్టి ఎంపీకి ఏం విలువ ఉంటుంది? ఎంపీకి పార్లమెంట్లో, అది కూడా కేంద్రంలో ఎవరికి మెజారిటీ లేకపోతే విలువ ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ వాళ్ళు ఏమి నిర్ణయించలేరు. ఎంపీ అనేది గౌరవప్రదమైన హోదా. కేంద్రంలో కూడా వీళ్ళు అవసరం ఉన్నప్పుడు లేదా వీళ్ళు భాగస్వామ్య ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి విలువ ఉంటుంది. కాబట్టి ఎంపీకి ఉన్న పరిమితం, అంటే ఆయన లెక్క ఏం వేసాడంటే 14-24 ఎమ్మెల్యే సీట్లు 7-24 కదా, 24 ప్లస్ 7 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
ఇప్పుడు ఇచ్చిన 24 ఎంపీ సీట్లు ఉండవా? ఇప్పుడు ఉదాహరణకు విశాఖపట్నంలో ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు అనుకో, విశాఖ ఎంపీ ఇస్తే అది కవర్ అయిపోద్ది దాంట్లో. నాకు తెలిసి ఆయనకి ఎంపీ సీట్లు ఏవైతే ఇస్తారో అవన్నీ 24లో ఉంటాయి, లేని చోటే ఉండవు. కాబట్టి ఆ లెక్కెట్ వస్తుంది. కాబట్టి మరీ జనసేనని తన అభిమానుల్ని అంత మరీ అమాయకులు అనుకుంటున్నాడా? మనం సినిమాల్లో ఎట్లా నటిస్తే, హీరోయిక్ చూసినా, రౌడీ జూన్ చేసినా, అమ్మాయిని ఏడిపించినా, ప్రేమించినా, ఏం చేసినా జనరల్గా అభిమానులు హర్షిస్తూ ఉంటారు. అట్లా మనం 14 కన్నా 24 కన్నా 27 మూడుల 21 ప్లస్ 24 45 అన్న ఇట్లా ఏం లెక్కలు చెప్పినా కూడా సంతోషిస్తారులే అనుకున్నాడేమో తెలియదు. కానీ నేను అదే చెప్తున్నా, ఇప్పుడు 24 అసెంబ్లీ సీట్లు ఏదైతే వాళ్ళు కేటాయిస్తున్నారో ఆ 24 పరిధిలోనే కదా ఎంపీ సీట్లు కూడా ఉంటాయి. అదేమన్నా పై నుంచి వేరే చోట ఊరి నుంచి ఊడిపోతాయా? కానీ అప్పుడు తగ్గిపోతాం, 45 ఎట్ట వస్తాయి. కాబట్టి అది ఆ లెక్క రాంగ్. ఆయన ఏదో సినిమా టిక్గా మాట్లాడాడు, అదేం పేలలేదు. సరే, ఇప్పుడు సీనియర్స్ ఎవరైతే ఇవాళ వరకు టీడీపీలో పేర్లు ప్రకటించలేదు, గంటా శ్రీనివాస్ కానీ, దేవినేని ఉమా కానీ, ఆలపాటి రాజా, వీళ్ళందరూ రియాక్షన్ ఏమి ఉండబోతుంది సార్? వాళ్ళని ఇక పట్టించుకున్నట్టేనా చంద్రబాబు నాయుడు గారు? నాకు తెలిసి వాళ్ళకి రెండు కారణాలు ఇచ్చే సీట్లు ఇచ్చే పరిస్థితి కనపట్టలేదు. ఒకటి, వాళ్ళ వారసులకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సమకాలికులు, వాళ్ళందరూ దాదాపు సమకాలికులు, వాళ్ళతో సమవుజ్జీలుగా పనిచేసిన వాళ్ళు కాబట్టి లోకేష్ గారు టీంని ఏర్పాటు చేసుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు. కాబట్టి వీళ్ళందరూ భారంగా మారుతారు కదా. కాబట్టి వాళ్ళకి రెండు రకాలు ఉంటాయి. వాళ్ళు తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి ఇవ్వకుండా డైరెక్ట్గా చేయడం, ఇప్పుడు మిత్రపక్షాల్లో భాగంగా ఇచ్చేసినామని ఎగ్గొట్టడం. ఇప్పుడు బొత్స చౌదరి గారికి ఎగ్గొడితే అట్లా ఎగ్గొడతారు.
ఈజీయే కదా, మన మిత్రపక్షాలు త్యాగాలి తప్పు అంటాడు, తప్పదు 24 ఏదో ఒక చోట ఇయ్యాలి అంటారు. ఇట్లా కొంతమంది తప్పించు సీనియర్ మోస్ట్ పీపుల్స్ ని ఒక యనమల రామకృష్ణుడు తెలివిగా బస్సు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కూతురు వాళ్ళు ఎవరికో ఇచ్చినట్టున్నారు వారసురాలుగా, అదర్ దెన్ మిగతా సీనియర్స్ ని పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఇది లోకేష్ టీమ్ కాబట్టి కొత్త, ఇంకా చంద్రబాబు గారు ఒక్కడే ముఖ్యమంత్రి అవుతాడు, మిగతా లోకేష్ టీమే ఉంటుంది. అంటే లోకేష్ గారు తనకు అనుగుణమైన వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి 24 మంది ఏదైతే జనసేనకి ఇచ్చారో దాని ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని, డిసడ్వాంటేజ్ లో అడ్వాంటేజ్, ఎక్కడైతే జనసేనకి మనకు కీలక వ్యక్తున్నారో వాళ్ళని తప్పించుకోవడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకున్నట్టున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే సీనియర్లు గా హార్ట్ కోర్ పర్సనాలిటీస్ గా ఉన్నారో వాళ్ళకి కేటా వాళ్ళకి సీట్లు అనౌన్స్ చేయలేదంటే దాదాపు ఇప్పుడు మనం చెప్తున్న పేర్లన్నీ సీట్లు రానట్టుగానే చూడాలి. వైసీపీ ఎట్లా చూస్తుంది అంటారు సార్ ఈ లిస్ట్ వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు మళ్ళీ ఏమైనా చేసే అవకాశం ఉందా సార్? తెలుగుదేశం పార్టీ సీట్లు ఏం పెద్ద అద్భుతాలు ఏం జరగలేదు కదా. తెలుగుదేశం వైసీపీ తెలుగు ఇప్పుడు ఇచ్చిన అనౌన్స్మెంట్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏం మార్పులు చేర్పులు చేయరు. వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ అనుకున్నదే, ఇప్పుడు వాళ్ళు కేటాయించిన చాట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు అక్కడ, ఆల్రెడీ మన వాళ్ళు కేటాయించేశారు జనసేన, ఇది భరత్ గారిని ఎవరినో కేటాయించినట్టున్నారు. కాబట్టి ఇంకేం దాంట్లో మార్పులు చేయరు. కాకపోతే వైసీపీ ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఎవరైతే సీనియర్ మోస్ట్ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారో ఇవ్వట్లేదో వాళ్ళందరినీ ఏమైనా తన వైపు తిప్పుకునే ప్రయత్నం ఏమైనా చేస్తే చేయొచ్చు. వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటే అట్లాంటి రాజకీయాలు ఏదైనా చేస్తారు. అంటే అసంతృప్తివాదుల్ని తెలుగుదేశంని అటాక్ చేసే దాంట్లో ఉపయోగించుకునే దాంట్లో ఏమైనా ఉంటే చేయొచ్చు. అలాంటి రాజకీయం తప్ప ఈ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ యొక్క ఎఫెక్ట్ ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళ అభ్యర్థులు ఏమైనా అద్భుతాలు జరుగుంటే వ్యూహాత్మకంగా ఆ అభ్యర్థి కారణంగా ఏదైనా జరిగిపోతుంది అనుకుంటే వైసీపీ మార్పులు చేర్పు కంగారు పడుతుంది. వైసీపీని కంగారు పెట్టే అంత వ్యూహాలు దాంట్లో ఏమి నాకు కనపడలేదు. కాబట్టి ఈ వచ్చిన అసంతృప్తుల్ని ఉపయోగించుకునే ప్రయత్నం ఏదైనా ఉంటే బీజేపీ తెలుగుదేశం పార్టీలో వచ్చిన అసంతృప్తిని వైసీపీ చేయొచ్చు. అంతకుమించి పెద్ద అద్భుతాలు చేస్తుందని నేను అంటాను అనుకోను. బీజేపీ ఏమన్నా ఇవాళ ఏమన్నా నిర్ణయం తీసుకునే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా సార్? అంటే వీళ్ళు లిస్ట్ ప్రకటించ చేశారు, మనం తొందరగా పొత్తులోకి వెళ్ళాలి వీళ్ళతో అట్లాంటివి ఏమన్నా ఆలోచించారు? బీజేపీ భయపడే పరిస్థితిలో ఉండదులే, కానీ బీజేపీ వ్యూహాత్మకంగానే ఉంటుంది. ప్రకటించారు ఇంకొక రోజులు వెయిట్ చేస్తుంది. అంతే, బీజేపీ తను అనుకున్నట్టే చేస్తుంది. వీళ్ళు సీట్లు ప్రకటించినది మాత్రాన వెళ్ళిపోతే పోండి అంటుంది. ఇప్పుడు బీజేపీ ఏం తెలుగుదేశం దగ్గర రాలేదు కదా, వీళ్ళు వాళ్ళ దగ్గరకు పోతున్నారు తప్ప తెలుగుదేశం దగ్గరకు వాళ్ళు ఏం రాలేదు. వాళ్ళు ఏమనుకుంటారో అదే చేస్తారు. కాబట్టి ఇప్పుడు బీజేపీ విషయంలో వెయిట్ అండ్ సి. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత దాన్ని సర్దుకోవాలనుకుంటున్నామని చంద్రబాబు గారు అంటున్నారంటే, వాళ్ళు అడగకుండా అంటున్నారంటే సంథింగ్. కాబట్టి బీజేపీ దగ్గర వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళ దగ్గర వెళ్ళిపోరు. బీజేపీ పొరపాటున ముందుకొస్తే తిరస్కరించే పరిస్థితి తెలుగుదేశం లేదు. తిరస్కరించారంటే ఆ పేరుతో పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేస్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ చెప్పినట్టే ఈయన పరిస్థితిలో కనిపిస్తున్నాడు. కాబట్టి బీజేపీ తను అనుకున్నట్టు తాను చేస్తుంది. తెలుగుదేశం నచ్చితే ఉండొచ్చు, నచ్చకపోతే పోవచ్చు. తప్ప బీజేపీ ఏమి ఈ లిస్ట్ ప్రకటించారు కాబట్టి మనం తొందరగా తెలుగుదేశం పార్టీతో విషయం రాకపోతే వాళ్ళు మొత్తం వెళ్ళిపోతారని భయపడే పరిస్థితి అయితే ఉండదు. సరే, ఈ ఓట్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, ఇందాక ప్రెస్ మీట్ లో కూడా వాళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి, అది ఇద్దరిది కాంబినేషన్ లో ఉంటేనే జరుగుతుంది అంటున్నారు. అసలు గ్రౌండ్ లెవెల్ లో రియాలిటీగా ఉందా సార్ ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు టీడీపీకి జనసేనకి, జనసేనకి టీడీపీకి? అంటే ఇన్ జనరల్ గానే ఓట్ల ట్రాన్స్ఫర్ 10 ఏళ్ల క్రితం వేరు, ఈ రోజు వేరు. 10 ఏళ్ల క్రితం ఆ రోజున్న సాంప్రదాయ రాజకీయాల్లో ప్రధానంగా వామపక్షాలు, తెలుగుదేశం, ఒకప్పుడు కాంగ్రెస్, తెలుగు వామపక్షాలు, బీఆర్ఎస్ ఇట్లా జరిగినాయి. కానీ అప్పుడు 90% దాకా జరిగినాయి. దానికి కారణం ఏంటంటే అభ్యర్థులకు ఉన్న కెపాసిటీ, ఆ రోజు ప్రజలు కూడా పొత్తు పెట్టుకుంటే పొత్తు ధర్మాన్ని ప్రజల వరకు ఓటర్ల వరకు పాటించేవాళ్ళు. ఇప్పుడు అది మారింది. ఈ గత 4-5 ఏళ్ళుగా ఈ బలమైన అభ్యర్థి మాత్రమే తన సమీప మిత్రపక్షాన్ని ఓట్లు లాక్కుంటాడు. ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం బలమైన పార్టీ, నో డౌట్ అట్ ఆల్. ఆ తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీకి ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే సమీప మిత్రపక్షాన్ని ఈజీగా, అంటే వాళ్ళు ఓట్లు తక్కువ ఉంటాయి కదా, వీళ్ళు 40% ఓట్లు, వాళ్ళు 6% ఓట్లు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి పర్సనాలిటీ పోటీ చేసే చోట ఉంటుంది ఖచ్చితంగా, ఆయనకున్న పర్సనాలిటీ ఇచ్చే అధ్యక్షుడు కాబట్టి యాక్సెప్ట్ చేసేస్తారు. కానీ మిగతా వాళ్ళని అంత యాక్సెప్ట్ చేయడం సులభం కాదు. కాబట్టి తెలుగుదేశం ఓట్లు ట్రాక్టికల్గా చూసినా కూడా 40% ఓట్లు తెలుగు జనసేనకి ట్రాన్స్ఫర్ కావాలంటే చాలా కష్టం. బీజేపీకి 10-12 ఇచ్చి చివరకు బీజేపీ 2-3 గెలవాల్సి వచ్చింది కదా, అది కూడా తెలుగుదేశం పార్టీతో బాగుండేలా గెలిచినారు. కాబట్టి ఓట్లు ట్రాన్స్ఫర్ అనేది తెలుగుదేశం ఓట్లు జనసేన ఓటుకి సంకరీత్య క్లిష్టమైన ఉంటుంది. రెండో వైపు జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ కూడా మానసికంగా అంత సిద్ధంగా లేరు. ఎందుకు సిద్ధంగా లేరంటే, జనసేన ఇంతవరకు ఊళ్ళు ఊళ్ళూరు ఏమి ఒప్పించారు, పవర్ షేరింగ్, 50-50, ముఖ్యమంత్రి చాలా పవర్ఫుల్గా ఉంటాం, ఇన్ని మాట్లాడినారు. అట్లాంటిది ఉల్టా అయిపోయి 24 అయిపోయింది. కాబట్టి 24 అయిన తర్వాత జనసైనికులు అంత ఉత్సాహంగా ఉండరు.
కాబట్టి అప్పుడు వాళ్ళు ఓట్లు ట్రాన్స్ఫర్ కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇంకొక సమస్య కూడా వస్తుంది కొత్తగా, ఈ 24 సీట్లు ఏదైతే రేపు అనౌన్స్ చేస్తారో జనసేన ఏ సీట్లు ఉంటాయో ఆ సీట్లో తెలుగుదేశం పార్టీ సీరియస్ పర్సనాలిటీ ఉన్నవంటి చెప్పిన మాట వినకుండా పోటీ చేస్తే, తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తే బీజేపీ పోటీ చేసిన చోటనే అట్లాంటి పరిస్థితులు వచ్చాయి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన చోట ఎందుకు రాదు? కాబట్టి అట్లాంటివి వచ్చింది అనుకోండి, అది కొత్త సమస్య అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే కాలంలో వస్తాయి. ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్, ఇది ఇప్పుడు ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు అనాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కాంబినేషన్ లో చూస్తే కనుక ఇది ఎట్లా ఉండబోతుంది సార్? ఫైనల్ గా ఎలక్షన్ ప్రచారం వచ్చేటప్పటికి జగన్ వర్సెస్ చంద్రబాబు గా ఉంటే తెలుగుదేశానికి కూడా అంత కొంత లాభం ఉండేది, గెలిపోవటం ఎలా ఉన్నా. కానీ జగన్ వర్సెస్ 1, 2, 3, 4 అన్నారు అనుకోండి, అక్కడే ఒక వీక్నెస్ వీక్ పాయింట్ వచ్చేస్తుంది. ఇప్పుడు జగన్ వర్సెస్ చంద్రబాబు, లాస్ట్ టైం చంద్రబాబు వర్సెస్ జగన్, ఇంకేమీ లేదు, మిగతా ఎన్ని పార్టీలు ఉన్నా పక్కకు పోయినాయి. అందువల్ల జగన్ గారికి మంచి మెజారిటీ వచ్చింది. కానీ చంద్రబాబు గారి విషయంలో జగన్ వర్సెస్ చంద్రబాబు అని కాకుండా జగన్ వర్సెస్ అనే ఒక ఉమ్మడిగా వస్తున్నారు కాబట్టి ఒక బలహీనమైన అప్రోచ్. మామూలుగా పొత్తులు అనేది బలమే, ఎందుకంటే 3 పార్టీలు 4 పార్టీలు కలిస్తే అడిషనల్గా ఉంటుంది. కానీ ఈ పొత్తులు అంత సహజంగా లేవు. ఫస్ట్ పవర్ షేరింగ్ అంటారు, వాళ్ళు బీజేపీతో అంటారు, బీజేపీ ఏం చే అంటే పొత్తుల మధ్య ఒక గోప్యత, ఒక గందరగోళం అవన్నీ కనిపిస్తున్నాయి. అందువల్ల ఈ పవర్ షేరింగ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ పొత్తుల్లో ఉన్నటువంటి ఈ వీక్నెస్, మామూలుగా పొత్తులతో ముందుకు వచ్చేస్తే మంచి మూమెంట్తో వచ్చుండేది, కానీ పొత్తులు కుదుర్చుకోవడం దగ్గర నుంచి ఈరోజు కూడా సీట్ల అడ్జస్ట్మెంట్లో వాళ్ళు 94, 84 అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇంకా మెయిన్ పార్ట్నర్గా వస్తారనుకున్న బీజేపీ వాళ్ళు ఏ విషయం తేలిస్తే మళ్ళీ చూద్దాం అన్నారంటేనే ఒక బలహీనత కనిపిస్తుంది. కాబట్టి జగన్ వర్సెస్ చంద్రబాబు అంటే వాళ్ళ లాభం ఏంటి, జగన్ వర్సెస్ 1, 2, 3, 4 కావడం అనేది ఖచ్చితంగా జగన్ బలమైన వాడుగా వాళ్ళు అంగీకరించినట్టు అవుతుంది. సార్ ఇప్పుడు ఒకవేళ బీజేపీ పొత్తులోకి రాకపోతే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ వాళ్ళతో ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా సార్ చంద్రబాబు నాయుడు గారు? బీజేపీ రాకపోవడం 2 రకాలు. బీజేపీ పవర్ కళ్యాణ్ని అక్కడే ఉండమని చెప్పి వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తే ఒక రకంగా ఉంటుంది, అప్పుడు జన వామపక్షాలు రావు. కానీ బీజేపీ తనకు తాను వెళ్ళిపోయి జనసేన తెలుగుదేశం పార్టీ ఒకటే పోటీ చేసినా కూడా వామపక్షాలు వస్తే రావచ్చేమో, ముఖ్యంగా సిపిఐ రావచ్చు, ఎందుకంటే వాళ్ళు రెడీగా ఉన్నారు. ఒకటో వాళ్ళకి ఇచ్చేది 1 ఆర్ సీటు. కాంగ్రెస్ రాదు. ఎప్పుడు ఛాన్స్ ఉందంటే జనసేన కూడా తెలుగుదేశాన్ని వదిలేసి బీజేపీ పక్షాన్ని చేరి వాళ్ళు ఒంటరిగా పోటీ చేసినప్పుడు అప్పుడు ఆలోచించవచ్చు, గ్యారంటీ చెప్పలేదు, ఆలోచించవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రత్యేక పరిస్థితిలో వస్తామని చెప్పచ్చు, బీజేపీ కుట్రావి అని చెప్పి. కానీ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ మాత్రం ఉండి బీజేపీ ఒంటరిగా ఉంటే ఒక సిపిఐ సిపిఎంకి ఏమైనా ఛాన్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేది ఎక్కువ 1 ఆర్ ఉంటాయి కాబట్టి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నా ఒక 5-10 సీట్లు అయితే బీజేపీ కన్నా ఎక్కువ ఓట్లు ఉన్నాయి. వాళ్ళు రెండిట్లో వాళ్ళు 0.8, 1 సిల్లర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఎక్కువ వేయాల్సి వస్తుంది కదా. జిల్లాకు 1 వేయాల్సి వస్తే మళ్ళీ వాళ్ళు భారం భరించలేరు కాబట్టి ఆ పరిస్థితి. జనసేన కూడా వెళ్ళిపోతే అప్పుడు కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందేమో ఆలోచించవచ్చు, కానీ లేకపోతే రావు. కానీ బీజేపీతో వాళ్ళు వ్యవహరించిన తీరు కల్లా ఇప్పటి వరకు ప్రయత్నిస్తున్నారు కాబట్టి రేపు కాంగ్రెస్ రావడానికి కూడా వాళ్ళకి మొహమాటం వస్తుంది, బీజేపీ కాదంటే కదా మాతో వచ్చావని. కాబట్టి నాకు తెలిసి వామపక్షాలు కాంగ్రెస్ ఒక కూటమిగా, జనసేన వస్తే బీజేపీ తెలుగుదేశం ఒక కూటమిగా, జగన్ ఒంటరిగా ముందుకెళ్తారని ఈ 3 పార్శ్వాలుగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి.